ఈరోజు మనం కీళ్ళ నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలో తెలుసుకోబోతున్నాం. వెనకటి రోజుల్లో 60-70 సంవత్సరాల వయసులో కీళ్ళ నొప్పులు ముసలివారికి వచ్చాయి. ఇప్పుడు వయసులో ఉన్నవారికి, కొత్తగా పెళ్ళైన వారికి కూడా కీళ్ళ నొప్పులు వచ్చేస్తూ ఉన్నాయి. ఎందుకు కీళ్ళు ఇట్లా దెబ్బతింటున్నాయి, అరిగిపోవటం, శబ్దాలు రావటం, నొప్పులు రావటం అంటే రెండు కారణాలు. మొదటి కారణం, మనము ఉప్పుని రుచి కోసము అని అలవాటు పడి విపరీతంగా వాడేయటం, ఇది నంబర్1 రీజన్ కీళ్ళ నొప్పులకి. కానీ మీరు ఎంతోమంది స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళుంటారు కీళ్ళ నొప్పులు వచ్చా, కానీ ఏ డాక్టర్ గారు ఉప్పు వల్ల కీళ్ళ నొప్పులు వస్తున్నాయి, ఉప్పు మాంతే ఉప్పు తగ్గిస్తే తగ్గుతాయని మీకు ఎప్పుడు చెప్పలేదు, మీరు ఎక్కడా వినలేదు, చదవలేదు. కాబట్టి మీకు ఉప్పు మీద అనుమానం రాదు. ఏదో మా తాతలకి ముత్తాతలకి అందరికీ ఉన్నాయండి, మా ఫ్యామిలీలో కీళ్ళ నొప్పులు ఉన్నాయి కాబట్టి నాకు వచ్చినాయి అనుకుని చాలామంది ఇది నా తప్పేం లేదు కదా అని హ్యాపీగా కొంచెం గెంటుతూ ఉంటారు. మరి ఉప్పుకి ఎందుకు చెడు అంటే, మన శరీరానికి లవణాలు కావాలి, సోడియం కావాలి, పొటాషియం కావాలి, ఇవన్నీ ప్రకృతి సిద్ధమైన ఆహారాల్లో మనం తినే వాటిలో లభిస్తాయి సహజంగా. అంటే ఆకుకూరలు వండుకు తిన్నా, కూరలు తిన్నా, దుంపలు వండుకున్నా, పళ్ళు తీసుకున్నా, రసాలు తీసుకున్నా, గింజలు మొలకట్టు తిన్నా, వీటన్నిటిలో సాల్ట్ ఉంటుంది. అన్ని రూపాల్లో ఉండే సాల్ట్ మన శరీరానికి సరిపోతుందన్నమాట. కానీ బయట నుంచి సాల్ట్ వేయాల్సిన అవసరం అసలు లేదు. కానీ మనకి ఉప్పు వేస్తే రుచి వస్తుందని ఆ రుచులకు అలవాటు పడ్డాం కాబట్టి అన్ని వంటల్లోనూ ఉప్పు వేసి తింటున్నాం. ఇక అందులోనే కాకుండా జాంకాయ మొక్కల్లో, నేరేడుకాయల్లో, మామిడికాయ మొక్కల్లో, ఇక కనపడ్డ ప్రతి దాంట్లో మొక్కజొన్న కండి కానీ అన్నిటికీ ఉప్పు పెట్టి తినేస్తున్నాం. మరి ఇంతంత ఉప్పు చిన్నప్పటి నుంచి తినేసరికి ఈ ఎక్కువైన లోపలికెళ్ళిన ఉప్పు బయటికి పోవాలి. మనం ఇంతంత తింటూ ఉంటే మన కిడ్నీలు ఎంతని గెంటగలుగుతాయండి? చెమట ద్వారా కొంచెం వెళుతుంది, మూత్రం ద్వారా ఎక్కువ ఉప్పు వెళుతుంది. ఈ 2 రూపాల్లో బయటికి పోగా ఉప్పు చాలా మిగిలిపోతుంది, అంత ఉప్పు మనం ఎక్కువ తింటున్నాం కాబట్టి. ఇలా ఎక్కువైన ఉప్పు మనం సరిగా చెమట పట్టించినందువల్ల, మూత్రం సరిగా పోయినందువల్ల లోపల ఎక్కువైన ఉప్పు అంతా కూడా శరీరానికి ఇబ్బంది లేని విధంగా ఎక్కడో చట్ట దాన్ని దాయాలి. అందుకని ఎక్కువైన ఉప్పు అంతటిని మన శరీరం ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఆటంకం లేకుండా అక్కడ సెటిల్ చేస్తుంది అన్నమాట. అందుకని కీళ్ళ సందుల్లో బోల్డ్ ఖాళీ ఉంటుంది. అందుకని మన శరీరం ఎక్సెస్ సాల్ట్ అంతటినీ కూడా కీళ్ళ సందుల్లో ఎక్కువ డిపాజిట్ చేస్తూ ఉంటుంది. అందుకని కీళ్ళ సందుల్లో పేరుకున్న ఉప్పు ఆ సందు భాగంలో సైనోవియల్ మెంబ్రేన్ ఉంటుంది, జిగురును ఉత్పత్తి చేసే పొర అన్నమాట. ఆ ప్రేసుల్లో ఈ సాల్ట్ అంతా పేరుకుని అక్కడుండే కణజాలాన్ని దెబ్బతీస్తుంది అన్నమాట. అంటే సాల్ట్ ఎక్కడ ఎక్కువ డిపాజిట్ అయితే అక్కడ త్వరగా చెడిపోతాయి, అక్కడ దెబ్బతినిపోతుంది. ఒక స్టీల్ డబ్బాలో ఎంత ఉప్పు పడేయండి, స్టీల్ డబ్బానే చిల్లులు పడిపోతుంది. కొన్ని సంవత్సరాలు ఉప్పుని కుండలో భద్రపరిచిన ఆ కుండ కూడా పొడి అయిపోతుందండి. ప్రతి దాన్ని నాశనం చేసే గుణం ఉప్పుకున్నది. ఉప్పు నీళ్ళుతోడే మోటార్లు, ఉప్పు నీళ్లు వెళ్ళే పైపులు, ఉప్పు గాలి సోకే భవనాల కిటికీలు చూడండి ఎట్లా నాశనం అయిపోతాయో. ఉప్పు గాలి సోకితే పెయింట్ కూడా 2-3-4 కార్లకి తేడాలు వచ్చేస్తాయి. అలా ఉంటుందన్నమాట సాల్ట్ గుణం. ఇలా అన్నిటినీ నాశనం చేసే ఉప్పు మన కీళ్ళు ఒక లెక్కండి. అందుకని కీళ్ళ సందుల్లో పేరుకున్న ఉప్పు ఆ కీళ్ళ సందుల్లో జిగురును ఉత్పత్తి చేయడానికి ఉండే కణజాలాన్ని దెబ్బతీస్తుంటే ఆ జిగురు ఉత్పత్తి తగ్గిపోతుంది అక్కడ. అందుకని జిగురు ఉత్పత్తి ఎప్పుడైతే తగ్గిందో గ్రీజు లేని బేరింగుల్లాగా మీ కీళ్ళన్నీ శబ్దాన్ని చేస్తూ ఉంటాయన్నమాట. అంటే మనకి జిగురు లేకపోతే కీళ్ళు రాపిడికి గురవుతూ ఉంటాయి, అరిగిపోతూ ఉంటాయి, రాపిడి వల్ల నొప్పి వస్తూ ఉంటుందన్నమాట. అందుకని జిగురుత్పత్తి ప్రధానంగా తగ్గటానికి, కీలు ఆరోగ్యం దెబ్బతింటానికి సాల్ట్ నంబర్1 కారణం. సరే ఎవరు చెప్పలేదు, ఏం చెప్పారు కదా, ఇది సైన్స్లో లేదు, సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వలేదు, డాక్టర్లు ఎవరు చెప్పలేదు కదా అని నన్ను తీసి పక్కన పడేయచ్చు. నేను కాదంటలా,
నిజంగా అలా సైంటిఫిక్గా ప్రూవ్ అయితేనే నమ్మాల్సి వస్తుంది. మరి ఈ రోజుల్లో ఇన్ని సంవత్సరాలుగా మీరు మందులు వేసుకున్నారు, కీళ్ళ నొప్పులకి రకరకాల మర్దంలో తైలాలో ఎన్నో ట్రీట్మెంట్లు చేసుకున్నారు, ఒక 4 నెలలు నేను చెప్పినట్టు అసలు ఉప్పు లేకుండా తిని చూడండి, జీవితాంతం మళ్ళీ తిందిరిగానే నేను చెప్పింది అసలు రిజల్ట్ వస్తుందో లేదో చూసుకోండి. కొబ్బరి నీళ్ళు బాగా తాగండి, రోజు ఉప్పు లేకపోయినా ఆకుకూరలు ఎక్కువ వండుకోండి, కొంచెం పళ్ళ రసాలు పళ్ళు మొలకలు ఇట్లాంటివి బాగా తినండి, కానీ ఉప్పు లేకుండా తినండి ఏదైనా. వీటి ద్వారా సహజమైన సాల్ట్ మీకు వస్తుంది కాబట్టి మీ శరీరానికి సోడియం తగ్గదు. ఇక మీరు ఉప్పు మానేసిన వారం 10 రోజులు 15 రోజుల నుంచి చూడండి, నొప్పులు తగ్గటం మొదలవకపోతే నన్ను అడగండి. మీరు వేసుకునే పెయిన్ కిల్లర్ డోస్ ఎంత తగ్గిపోతుందో మీరు ఆలోచించుకోండి. అసలు అలా చాలా చాలా మార్పులు వచ్చేస్తాయి ఉప్పు మానేసేసరికి. అంటే నిదానంగా కీళ్ళ సందుల్లో పేరుకున్న ఉప్పు ఇటు మూత్రం ద్వారా చెమట ద్వారా బయటికి వెళ్ళిపోయి అక్కడ కీళ్ళు ఆరోగ్యంగా మారటం మీకు గమనిస్తారు. అంటే ఏ విధమైన తైలాలు మర్దన మెడిసిన్స్ అవసరం రానట్టుగా మీకు న్యాచురల్గా నొప్పులు తగ్గిపోతాయి నన్ను అడగండి. 100 మందిలో ఒక్కళ్ళకు కూడా రిజల్ట్ రాకుండా ఆగదండి. మరీ వంకలు వచ్చేసి 10 ఏళ్ళు కీళ్ళ నొప్పులు 20 ఏళ్ళు కీళ్ళ నొప్పులు అయిన వాళ్ళకి 40-50% అని వస్తుంది, 100% రాకపోయినా. 5-6 ఏళ్లలోపు వచ్చిన కీళ్ళ నొప్పులు 100% నొప్పులు లేకుండా పోతాయి, నార్మల్ జాయింట్స్ వస్తాయి. ఈ ప్రపంచంలో రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే మొండి కీళ్ళ జబ్బు, స్టెరాయిడ్స్ వాడతారు, అది రోగ నిరోధక శక్తి వ్యవస్థలో వచ్చిన మార్పుల కారణంగా అలా మనకు వచ్చేస్తుంది. ఆ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా నెగిటివ్ రిపోర్ట్ వస్తుంది, ఆర్ఏ ఫ్యాక్టర్ నెగిటివ్ వస్తుంది, పెయిన్స్ 100% తగ్గి వాళ్ళు తిరుపతి కొండ ఎక్కుతారు, మామూలుగా ఇంట్లో నడవలేరు, ఒక 1 ఇయర్లో ఆ చేంజ్ వచ్చేస్తుంది వాళ్ళ ఉప్పు మానేస్తే. ఇలాంటివి మేము ఎన్నో వేల కేసులను చూస్తున్నాం ఈ 25 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మనం ఏ మందు ఇవ్వకుండా ఇంట్లో ఉప్పు లేని ఆహారం తిని వాళ్ళు తగ్గుతున్నాయా లేదని వాళ్ళకి తెలుస్తుంది, అంత మంచి ఫలితం వస్తుంది అన్నమాట ఉప్పు మానేస్తే. మళ్ళీ 2-3 రోజులు ఉప్పున్న భోజనం టచ్ చేస్తే మీకు నొప్పులు పెరుగుతాయి. నూనేసిన భోజనం తినండి ఉప్పు లేకుండా, మీకు నొప్పులు పెరగట్లా. స్వీట్ తినండి, నొప్పులు పెరగవు. నెయ్యి తినండి, నొప్పులు పెరగవు. కారం పులుపు మసాలాలు ఎంతైనా తినండి, నొప్పులు పెరగవు. కానీ ఉప్పు వేయండి, నొప్పులు పెరుగుతున్నాయి. మేము ఇట్లాంటి ఎన్ని ప్రయోగాల్లాగా చేసి చూసాము, సాల్ట్కి డైరెక్ట్ రిలేషన్ కనపడుతుంది జాయింట్స్లో. అందుకని ఇంత బాగా ఫలితం వస్తుంది అన్నమాట ఉప్పు లేని ఆహారం తింటే. అందుకని ఉప్పును పూర్తిగా మాన్ తింటే నొప్పులు రాకుండా ఉంటాయి, వచ్చిన నొప్పులు కూడా పూర్తిగా పోతాయి. ఇక 2వది, మనం వ్యాయామం చేయనందువల్ల కీళ్ళ సందుల్లో జిగురుత్పత్తి సరిగా ఉండదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదుపుతున్నాను కాబట్టి లాలాజలం బాగా ఊరుతున్నది కదలకలకి. అట్లాగే అన్ని కీళ్ళు కదులుతూ ఉంటే వాటి సందుల్లో జిగురుత్పత్తి సవ్యంగా సాగుతుంది అన్నమాట. ఎందుకంటే కీళ్ళు కదులుతున్నది, రాపిడికి గురవ్వకూడదంటే దాని మధ్యలో జిగురు కావాలి. అందుకని కదలికి ఎప్పుడు వచ్చిందో జిగురు అప్పుడు ఊరుతుంది, కదలిక లేదనుకోండి జిగురు ఊరదు. మనం 10 గంటలు కాళ్ళు వేడాలేసి కూర్చుని ఆఫీసర్ ఎట్లాగే ఉన్నాం, మరి మోకాళ్ళు ఏం కదులుతాయండి? అవసరం లేదు కాబట్టి జిగురుత్పత్తి తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు టీవీ చూస్తూ వింటున్నారు, మీకు లాలాజలం అట్లా ఊరదు. నేను మాట్లాడుతున్నా కాబట్టి నా నాలిక కదిలినందువల్ల లాలాజలం నాకు ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ అవసరం, లాలాజలం వస్తేనే మాట వస్తుంది కాబట్టి అలా అన్నమాట. అందుకని కదలికలను బట్టి లాలాజలం ఎలా ఉంటుందో, కీళ్ల సందుల్లో కూడా వ్యాయామాల వల్ల కదలికల వల్ల జిగురు బాగా స్రవించి కీళ్ళు ఆరోగ్యకరంగా ఉంటుందన్నమాట. అందుకని ఇటు వ్యాయామం చేయనందువల్ల ఈ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి, ఉప్పు తినటం వల్ల ఎక్కువ వస్తున్నాయి. అందుకని కీళ్ళ నొప్పులు తగ్గాలంటే రోజు ఉప్పు లేని ఆహారం మనం చెప్పినట్టుగా మధ్యాహ్న పూట తినండి, సాయంకాల పూట పండ్లు, ఉదయం పూట మొలకలు లాంటివి తినండి, ఉప్పును టచ్ చేయకండి అసలు ఎక్కడ. నెక్స్ట్, ఈ వ్యాయామాలు కీళ్ళ నొప్పులు ఉన్నవారు విడిగా ఉంటాయి, అవి విడిగా యోగా మాస్టర్ని మీ దగ్గరలో ఎవరినన్నా కలిసి కుర్చీలో కూర్చుని బల్ల మీద మంచం మీద పడుకొని చేసే తేలిగ్గా ఉంటాయి వ్యాయామాలు, అలాంటివి చేయండి. అలాంటి సమస్యలు లేని వారు ముందు నుంచి రోజు 1-2 గంటలు వ్యాయామాలకి నడక ఇట్లాంటి వాటికి కేటాయించగలిగితే అసలు మీకు కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం అస్సలు ఉండదు. వచ్చిన వారికి కూడా చాలా బాగా తగ్గుతాయి వ్యాయామాలు కూడా చేస్తూ ఉంటే. అందుకని ఈ 2 రకాల తప్పుల వల్ల ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా కీళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి కాబట్టి
ఈ రెండు విషయాల్లో మార్పులు చేస్తే కీళ్లనొప్పులు చాలా బాగా తగ్గుతాయని విజ్ఞప్తి చేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. నమస్కారం.